ప్రకాశం జిల్లా వేటపాలెంలో దారుణం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోని రాధాకృష్ణాపురంలో మతి స్థిమితం లేని మైనర్ బాలికపై గఠారివారిపాలెం రామాపురంకు చెందిన ఇద్దరు యువకులు నాగరాజు లక్ష్మయ్య అత్యాచారానికి పాల్పడగా అనిల్ మరో యువకుడు సహకరించారని డిఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. బాలిక తల్లిదండ్రులు వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అత్యాచారానికి గురైన బాధిత బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు నలుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు ఉండగా ఒక కొడుకు చనిపోయాడని చెప్పారు. ముగ్గురు ఆడపిల్లలకు వివాహాలు చేశామన్నారు. మతి స్థిమితం లేని నాలుగో కూతురుకు 15 సంవత్సరాలు నిండాయన్నారు. తమ పెద్దమ్మాయికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్కానింగ్ కోసం వెళ్లి వచ్చేలోపు ఈ ఘటన జరిగిందని చెప్పారు. మాది రాధాకృష్ణపురం అండి. రాధాకృష్ణపురం అదే, మేము లేదు, ఇంటి కాడ లేదు, మేము హాస్పిటల్కి వెళ్ళాము. పెద్ద అమ్మాయి జరిగినైతే ఆ అమ్మాయికి స్కానింగ్ చేద్దామని హాస్పిటల్కి వెళ్ళాము. మా ఆయన, నేను, మా అల్లుడు, పిల్లలు ఇంటికాడ ఉన్నారు. ఇక నాకు పిల్లలు ఏమో నలుగురు ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు మగపిల్లలు కాలేదు, ఒక అబ్బాయి చనిపోయాడు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఈ అమ్మాయి నాలుగో అమ్మాయి ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. ఈ అమ్మాయి ముగ్గురు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసేసాను. పెద్ద అమ్మాయికి చేసేసాను, రెండు అమ్మాయికి చేసేసాను, మూడో అమ్మాయికి చేసేసాను. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. ఇక ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఉంది, ఇద్దరు మగపిల్లకాలు ఉన్నారు. మేము హాస్పిటల్లో ఉండరేగి నాకు ఫోన్ చేశారు, ఇట్ట జరిగింది అని నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చారే సరే అట్టదే, మేము కూడా ఇప్పుడు బయలుదేరి వస్తున్నాములే, మేము ఇంటికాడ లేదు కదా, హాస్పిటల్కి వచ్చిందామని చెప్పి బయలుదేరి వస్తున్నామా అని వచ్చాము. అంతలో అంత అయ్యాము. 15 సంవత్సరం కట్టరపల్లి నుంచి ఎవరి నుంచి వచ్చారంట, వాళ్ళు మందు తాగిసినారు ముగ్గురు ఫుల్గా. మందు తాగేసి వచ్చి అమ్మ అమ్మని ఎవరు లేనప్పుడు మేము ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళాము. భార్య భర్తలు పెద్ద అమ్మని తెచ్చిన హాస్పిటల్కి వెళ్ళాము. వాళ్ళు ఇద్దరు వచ్చి వాళ్ళు ముగ్గురు వచ్చేసి మందు తాగేసి మా అమ్మని కొందరు వాళ్ళు వచ్చేసి వాళ్ళు బయటకు వచ్చేసరికి పక్కన వాళ్ళు పట్టుకొని వాళ్ళు పోలీస్ వాళ్ళకి అప్పిస్తారు సార్. మన రాధాకృష్ణపురం దగ్గర ఉంటారు, రైల్వే స్టేషన్ దగ్గర ఎనుకల. ఈ అమ్మాయి కొద్దిగా బుద్ధిమంతం కలిగి ఉండింది. ఈ అమ్మాయి ఇంటికాడే ఉంటుంది. ఈరోజు వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ పెద్ద వాళ్ళ కూతుర్ని ఇంకో కూతుర్ని తీసుకుని హాస్పిటల్ పోయి తిరిగి వచ్చి వస్తున్నారు. 1:30 గంట సమయంలో 1:30 మధ్యాహ్నం సమయంలో ఈ అమ్మాయి ఉన్నటువంటి చోట గుంపులుగా పబ్లిక్ ఉన్నారు. చూసి ఆగి చూస్తే వాళ్ళ అమ్మాయి బాత్రూమ్ నుంచి ఏడుస్తూ వచ్చింది. ఆ బాత్రూమ్ నుంచి ఇద్దరు పిల్లలు కూడా బయటకు వచ్చారు. ఇంకా ఇద్దరు పిల్లలు బయట ఉన్నారు, మొత్తం 4 ఉన్నారు. దాంట్లో నాగరాజు, లక్ష్మయ్య అనే వాళ్ళు బాత్రూంలో ఉండి ఆ అమ్మాయిని మానభంగం చేసినట్లుగా తెలుసుకున్నారు. ఆ తర్వాత పారిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా అనిల్లు ఇంకొక అబ్బాయి వాళ్ళు బయట కాపలగా ఉన్నారు, వాళ్ళు పారిపోయారు. ఈ అమ్మాయిని లక్ష్మయ్య, నాగరాజులు బలవంతంగా అనిపించినట్టుగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ మానభంగంలో తోడ్పడించినటువంటి మీరు ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేయబడింది. 4 కూడా వాళ్ళ కోసం సచ్చిపడేసి పంపడం జరిగింది. వాళ్ళు ఈ అమ్మాయిని ఇమ్మీడియట్గా హాస్పిటల్ పంపడం జరిగింది, కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడలో ముద్దాలు పట్టుకొని చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఎవరు అదుపులో ఉంటారు సార్? ఎవరు అదుపులో లేదు.